విశాఖ జిల్లా సబ్బవరం హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఒకటయ్యారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. 3.5 లక్షలతో వంటశాల నిర్మించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలోని ప్రభుత్వ హై స్కూల్లో 1976 to 1983 మధ్యకాలంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకటయ్యారు. తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా ఉపకారం చేయాలని తలపెట్టిన 35 మంది విద్యార్థులు స్థానిక బోకం వెంకటరమణ మాస్టర్కి బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వివిధ రంగాల్లో స్థిరపడిన వారంతా కలిసి ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అప్పలరాజు మాస్టర్తో సంప్రదించారు. తాము పాఠశాలలో చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు వంటశాల డైనింగ్ హాల్ కావాలని కోరారు. దీంతో స్పందించిన అపూర్వ విద్యార్థులు వారికి తోచిన విధంగా విరాళాలు సేకరించి 3.5 లక్షల రూపాయలతో 2 గదుల రేకుల షెడ్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని బుధవారం ప్రారంభించిన వారు మీడియాతో మాట్లాడారు. తాము ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే రోజుల్లో తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తాము ముందుంటామని ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎంకు ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవంలో 1983వ బ్యాచ్ విద్యార్థులు బివి రమణ, సాధురావు, రొంగల్ పైడిమ నాయుడు, వెంకట్రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామం కనగాడి ఈ పాఠశాల 1973 నుంచి 1983 వరకు ఈ 10 వసంతాలు మా బాల్యాన్ని గడిపినటువంటి ప్రదేశం. ఇవాళ ఇక్కడికి రావడం మా ఒళ్ళు పలకించింది. మీరు చేసినటువంటి చిన్న ప్రాజెక్టు 10 మందికి ఆదర్శంగా ఉండాలని, రానున్నటువంటి భవిష్యత్తు పిల్లలకు కూడా నేను చదువుకున్న స్కూల్కి నేను ఏమిచ్చాను అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్, ఇది సింబల్గా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మారుమూల ప్రదేశంలో సబ్బవరం జూనియర్ కాలేజీ నుంచి ఎంతోమంది ఉన్నతలుగా తీర్చిదిద్దినటువంటి స్కూల్కి జీవితకాలం మేము రుణపడే ఉంటాం. మేము, మా పిల్లలు, మా కుటుంబాల అభివృద్ధి ఎంతో గౌరవం ఇచ్చింది. దాన్ని బట్టి మేము ఈ స్కూల్కి జీవితకాలం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను భవానీపాలెం గ్రామస్థుడిని, సబ్బవరంలో నివాసం ఉంటున్నాను. నేను గత 35 ఏళ్ళుగా ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేసి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను ఇదే స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మా మిత్రులందరం కలిసి జనవరి 9న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని అందరం కలవడం జరిగింది. ఆ సందర్భంగా మన ప్రధాన ఉపాధ్యాయులు అప్పలరాజు మాస్టర్ గారిని ఆహ్వానించి మా తరఫున ఈ పాఠశాలకు ఏదైనా మేము చేయాలనుకుంటున్నాం, ఏం కావాలని చెప్పి అడిగినప్పుడు, ఇక్కడ విద్యార్థులకి వంట చేయడానికి వంట షెడ్ కొంచెం లేక ఇబ్బంది అవుతుందండి, మీరు ఏదైనా అవకాశం ఉంటే అది కొంచెం పునర్నిర్మాణం చేసి పెట్టండి అని చెప్పి అడగడం, వెంటనే మా మిత్రులందరూ కలిసి తలా ఒక చేసి సుమారుగా 3,50,000 రూపాయలు నిధులను సమకూర్చడం, అందుకు అవసరమైనటువంటి షెడ్ని 2 గదులు ఉండేటువంటి షెడ్డు, పక్కన మళ్ళీ వేరే ఒక షెడ్డు, మొత్తం ఈ 3 కూడా మేము అనుకున్నటువంటి గడ్డ చేతుల మీదుగా ఈ పాఠశాలకు అందించడం, మాకు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని అందించినటువంటి ఈ పాఠశాలకు మేము ఎంత చేసుకున్నా సరే తక్కువే కాబట్టి మేము చాలా ఆనందంతో ఈరోజు మేము ప్రధానోపాధ్యాయులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ పాఠశాలకు ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మమ్మల్ని ప్రధానోపాధ్యాయులు గారు మాకు ఆదేశించినట్టయితే, రిక్వెస్ట్ కూడా కాదు, ఆదేశించినట్టయితే తప్పకుండా మేము మరిన్ని పథకాలు ఈ పాఠశాలకు చేయడానికి మేము ముందుంటాం. రాంపురం గ్రామం, నేను ఇక్కడ 9th 10th ఈ బ్యాచ్తో కలిసి చదువుకున్నాను. మరి ఈ మండలంలో 20 ఏళ్ళు టీచర్గా వర్క్ చేశాను. ఇప్పుడు పెందుకు మండలంలో మళ్ళీ 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ యొక్క ఈ స్థాయి అనేది ఈ పాఠశాల మాకు అన్ని పాఠశాలతో పాటు ఎక్కువ స్ఫూర్తినిచ్చినటువంటి పాఠశాల ఇది. మరి ఎంత చదువుకున్నామో ఒక సామాజిక స్పృహ అనేది మా అందరిలో ఉందని నిరూపించడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనంగా నేను ఆలోచన చేస్తాం. అలాంటిదే ఈ యొక్క స్కూల్కి కూడా ఏదో చేయాలి అనేటటువంటి తపన, ఈ స్కూల్లో చదివినందుకు ఎంతో కొంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. రమణ మాస్టర్ కానీ, రమణారావు కానీ, లేకపోతే మేమందరం సమిష్టిగా కూర్చుని ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ స్థాయిని పెంచడానికి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళకన్నా ఈ యొక్క ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పెద్దపీట వేసినటువంటి రామ్ మాస్టరు, ఆ వెనకాల ఉన్నటువంటి మిత్రులందరికీ ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మరి 76, 83 పూర్వ విద్యార్థులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా జనవరి 9వ తేదీన ఈ పాఠశాలలో
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మా రమణేష్ గారు ఈ పాఠశాల ఏదైనా అవసరం ఉందో తెలియజేయండి అని తెలియజేశారు. ఆ సమావేశంలోనే మా యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు వంట చేసే ఏజెన్సీ వారు వంటగదులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాడుని మనబడి నాడు కూడా అనేక సదుపాయాలు కలిపి పాఠశాలకి అక్కడ అదనంగా ఇంకొక షెడ్ కూడా అడిగాము. సైకిల్ షెడ్కి ఇంకా అది కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అది చివరిగా గ్యాస్ స్టవ్ కూడా కావాలంటే ఏజెన్సీ వారికి అది కూడా సమకూర్చారు. పూర్తిగా అన్ని సౌకర్యాలు సకల అంగులతో అది సమకూర్చారు. కాబట్టి వాళ్ళందరికీ మా పాఠశాల విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, పేరెంట్స్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్పందించి మరి ఫిబ్రవరి మొదటి వారం నుంచి వంటగది నిర్మాణాన్ని చర్యలు తీసుకున్నారు. విథిన్ షార్ట్ పీరియడ్లో మరి వంటగది పూర్తి చేసి మరి విద్యార్థులు వంట ఏజెన్సీ బాధల నుండి తొలగించినందుకు ముఖ్యంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? Please do like, comment, share, and don't forget to subscribe our channel.